హాయ్ ఫ్రెండ్స్, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే నానుడి మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. వీటినే మినపవడలు అని కూడా అంటారు. ఈ గారెల కోసం నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. నాకు పొట్టు మినపప్పుతో చేసిన గారెలంటే చాలా ఇష్టం. పొట్టు మినపప్పును 3 గంటల సేపు నానబెట్టుకొని నీళ్ళతో మంచిగా శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో గారెల పిండి వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాము. జీలకర్ర వేసారా? వేయలేదమ్మా. చేపెట్టి చేసిన జీలకర్ర అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ దగ్గర పిండి పెడతారా? పెట్టముందా? అట్లా ప్లేట్ కప్పని కవర్ దొరికేసుకుంటే అస్సలు కదలదు, మంచిగా వచ్చింది కదా. నేను ఇంతే వస్తా. మినపవడలను రౌండ్గా చేసుకోవాలంటే ఈ విధంగా ప్లేట్కి కవర్ పెట్టుకోండి. అప్పుడు వడలు చాలా మంచిగా రౌండ్గా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వడలు. మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్. Okay.